టీవీ 15 న్యూస్ కి స్వాగతం. నా పేరు విజిత. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఘోర బస్సు ప్రమాదం. సుమారు 20 మంది అక్కడికక్కడే సజీవ దహనం. कांग्रेस को शाक इच्चिना गुलाम नबी आजाद प्रचार कमिटी चेयरमैन गा आजाद नियामकम अयिन गंटल व्यवधिलोने आ पदवी की राजीनामा चेसिन आजाद. जम्मू काश्मीर लो मंगलवारं घोर प्रमादं. पहलगाम वद्दा नदी लोयलो पड़िपोयिन आईटीबीपी सिब्बंदितो कूडिन बस्सु. जगन कल पूतलपट्टु एमएलए कानिपाकम ब्रह्मोत्सवालकु आह्वानिंचिन एमएस बाबू कानिपाकम देवस्थान धर्मकर्तल मंडली चेयरमैन मोहन रेड्डी. विशाखलो केंद्र विदेशी व्यवहारल सहायक शाखा मंत्री पर्यटन. पोर्ट कलावाणी ऑडिटोरियंलो केंद्र प्रभुत्व पदकाल लब्धिदारुलतो मुखामुखी कार्यक्रमंलो पाल्गोन्न मंत्री मुरलीधरन. भारी लाभालतो कोनसागुतुन्न देशीय स्टाक मार्केट्लु वरस लाभालतो 60,000 स्थायिनि दाटेसिन सेंसेक्स. पाकिस्तान लोनी पंजाब प्राविंस लो गोरा बस्सु प्रमादं जरिगिंदनी पोलीसुलु तेलिपारु. पैसेंजर बस नी आयिल ट्यांकर ढीकोट्टडंतो ई प्रमादं चोटु चेसुकुंदनी अन्नारु. दींतो सुमारु 20 मंदी अक्कडिक्कडे सजीव दहनमय्यारनी पोलीसुलु तेलिपारु. मुल्तान हाईवे की सुमारु 350 किलोमीटर्ल दूरंलो उन्न लाहोर समीपंलो ई प्रमादं जरिगिंदनी चेप्पारु. अति वेगमे ई प्रमादानिकी कारणमनी पोलीसुलु चेबुतुन्नारु. कराची नुंची लाहोर की बायलुदेरुतुन्न पैसेंजर बस्सुनी आयिल ट्यांकर ढीकोट्टडंतो ओक्कसारिगा मंटलु चुट्टुमुट्टायनी वेल्लडिंचारु. दींतो वेंटने अग्निमापक सिब्बंदी संघटना स्थलानिकि वच्ची रेस्क्यू चर्यलु चेपट्टिनप्पटिकी प्रयाणिकुलनु कापाडटं कष्टतरमैंदनि अन्नारु. प्रपंच देशालन्नींटिनी गत रेंडेळ్లుగా పట్టి పీడించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడిప్పుడే అంతర్జాతీయ విమాన సర్వీసులను పలు చోట్ల పునరుద్ధరించారు కూడా. చైనాలో మాత్రం కరోనా పగ సాధిస్తున్నట్లుగా కేసులు విజృంభిస్తూనే ఉన్నాయి. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్ళీ పెరగడంతో చైనా అధికారులు ప్రజలను వరుస లాక్డౌన్లతో నిర్బంధించి కఠిన ఆంక్షలు విధించారు. జీరో కోవిడ్ వ్యూహం ప్రజల్లో తీవ్ర అసహనాన్ని రేకెత్తించింది. అది ఎంతలా మారిందంటే వారు లాక్డౌన్ అని చెబితే చాలు పరుగులు తీసి బయటకు వచ్చేసేంతగా విసిగిపోయారు. ఈ మేరకు చైనాలో ఒక ఐకియా స్టోర్లో కరోనాకి కేసుల ట్రేసింగ్లో భాగంగా స్టోర్ లాక్ డౌన్ చేస్తున్నామని అనౌన్స్‌మెంట్ ఇలా రాగానే ఒక్కసారిగా ప్రజలు బయటకు పరుగులు తీశారు. ఆఖరికి సెక్యూరిటీ సిబ్బంది డోర్లు మూసేందుకు యత్నించినా బాబాయ్ ఇక మా వల్ల కాదంటూ దుకాణంలో ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా గుంపులుగా తోసుకుంటూ బయటికి పరుగులు తీశారు. ఇటీవలే టిబెట్ లోని లాసా నుంచి షాంఘై వచ్చిన 6 ఏళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ గా తేలడంతో ఈ స్టోర్ ని మూసేయాలని అధికారులు నిర్ణయించారు. ఆ బాలుడికి కరోనా రావడానికి ముందు ఆ ఐకియా దుకాణంలోని సుమారు 400 మందితో టచ్ లో ఉన్నట్లు అధికారులకు తెలిసింది. దీంతో ఐకియా స్టోర్ ని లాక్ డౌన్ చేయాలని అధికారులు నిర్ణయించి ప్రజలకు అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. అంతే ఒక్కసారిగా ప్రజల్లోంచి అసహనం కట్టలు తెంచుకొని బయటకు వచ్చేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు అధికారులు వారిని బయటకు రాకుండా నియంత్రించలేకపోయారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. कांग्रेस चीफ सोनिया गांधी की पार्टी सीनियर नेता गुलाम नबी आजाद मंगलवार गट्टी शाक इच्चारू.
ఆయనను జమ్మూ కాశ్మీర్ లోని పార్టీ ప్రచార కమిటీ సారధిగా నియమిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోగా ఆ బాధ్యత స్వీకరించేందుకు నిరాకరించారు. అలాగే పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీకి సైతం రాజీనామా చేశారు ఆయన. కొన్నేళ్లుగా కాంగ్రెస్ నాయకత్వంపై అసంతృప్తి గలం వినిపిస్తున్న సీనియర్ నేతల G23 గ్రూప్ లో ఆజాద్ ప్రముఖుడు. ఇటీవలే రాజ్యసభ పదవి కాలం ఇటీవలే ముగియగా పొడిగింపు దక్కలేదు. దీంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నేపథ్యంతో పార్టీ ఆయనకు తాజా బాధ్యతలను అప్పగించింది. అయితే ఆ బాధ్యతలను ఆజాద్ డిమోషన్ గా భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అఖిల భారత రాజకీయ వ్యవహారాల కమిటీలో ఉన్నందున జమ్మూ కాశ్మీర్ కు పరిమితం చేయటం తన హోదాను తగ్గించినట్లు అవుతుందని ఆయన అసంతృప్తితో రగిలిపోతున్నారు. మరోవైపు ఆజాద్ కు అత్యంత సన్నిహితుడైన గులాం అహ్మద్ మీర్ జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలోనూ ఆజాద్ అసంతృప్తితోనే ఉన్నారు. ఇక తాజాగా ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవటం సైతం ప్రాధాన్యం సంతరించుకుంది. జమ్మూ కాశ్మీర్లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అమర్నాథ్ యాత్ర భద్రత కోసం వెళ్తున్న ITBP సిబ్బందితో కూడిన బస్సు ఒకటి ప్రమాదానికి గురైంది. పహల్గాం వద్ద బస్సు నదిలోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 6 ITBP సిబ్బంది అక్కడికక్కడే దుర్మరణం పాలైనట్లు అధికారులు వెల్లడించారు. అమర్నాథ్ యాత్ర విధుల కోసం ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ సిబ్బందితో కూడిన బస్సు చందన్వారి నుంచి పహల్గాంకు వెళ్తోంది. పహల్గాం ప్రిస్లాన్ రోడ్డు వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురైంది. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపు తప్పి లోయలో పడిపోయిందని ప్రమాదానికి గల కారణాలను వివరించారు అధికారులు. ఆ సమయంలో బస్సులో 37 మంది ITBP సిబ్బంది, ఇద్దరు జమ్మూ పోలీసులు సైతం ఉన్నారు. గాయపడిన సిబ్బందిని శ్రీనగర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వాళ్లలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, కాణిపాకం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మోహన్ రెడ్డి, ఆలయ ఈవో సురేష్ బాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి కాణిపాకం చిత్తూరు జిల్లా బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా సీఎం జగన్ను ఆహ్వానించారు. కాగా ఈ నెల 31 నుంచి సెప్టెంబర్ 20 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. దీంతో పాటు ఈ నెల 21న జరగనున్న చతుర్వేదాహవహన సహిత మహాకుంభాభిషేకం ఆహ్వాన పత్రికను కూడా ముఖ్యమంత్రికి అందజేశారు. ఆహ్వాన పత్రాలను ముఖ్యమంత్రికి అందజేసిన అనంతరం ఆలయ వేద పండితులు స్వామివారి ప్రసాదాలు వస్త్రం అందజేసి వేద ఆశీర్వచనమిచ్చారు. కార్యక్రమంలో ఆలయ ఏవో కె విద్యాసాగర్ రెడ్డి, ఎం చంద్రశేఖర్ రెడ్డి, వి మార్కండయ్య శర్మ, ఎం శ్రీనివాస శర్మ పాల్గొన్నారు. విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కుమారుడు సూర్య, రాశి దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీర్వదించారు. వారిద్దరూ నిండు నూరేళ్లు సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా దీవించారు. ఎమ్మెల్యే వాసుపల్లి కుమారుడి రిసెప్షన్ కు సీఎం జగన్ హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో రాలేకపోయారు. కాగా నేడు అనకాపల్లి జిల్లాలో పర్యటించిన సీఎం జగన్ అక్కడ నుంచి నేరుగా వాసుపల్లి ఇంటికి చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎం జగన్ ఇంటికి రావడంతో మా జన్మ ధాన్యమైందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో రిసెప్షన్ కు సీఎం రాలేకపోయారు. సీఎం రాలేకపోతున్న విషయాన్ని నాకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు. మత్స్యకారుడైన నా ఇంటికి సీఎం జగన్ రావటం చాలా సంతోషం. నిండు మనసుతో నూతన వధూవరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. ఈ రోజును మేము జీవితాంతం గుర్తుపెట్టుకుంటామని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అన్నారు. చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడు కొమ్ము కాసేందుకే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడని రహదారులు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా విమర్శించారు. జనాన్ని జనసేన వైపు చూడమంటాడు.
ఈయనేమో టీడీపీ వైపు చూస్తాడంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు కాకినాడలో మంత్రి రాజా మీడియాతో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న ఏపీలో అలజడులు సృష్టించేందుకే పవన్, చంద్రబాబు, లోకేష్లు ఏపీకి వస్తున్నారు. ఎమ్మెల్యే కూడా కాలేని పవన్ సీఎం జగన్పై చాలా ఛాలెంజ్లు చేశారు. కాపులు ఎవరు కూడా పవన్ని నమ్మే స్థితిలో లేరు. పవన్కి ఓటేస్తే చంద్రబాబుకు ఓటేసినట్లే అని కాపులకు తెలుసు. తుని ఘటనలో కాపులను అనేక చిత్రహింసలకు గురి చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తికి మళ్లీ కాపులను తాకట్టు పెట్టే ప్రయత్నం పవన్ చేస్తున్నారు. చంద్రబాబు పవన్ల సీఎం జగన్కు కులమతాలతో రాజకీయాలు చేసే అలవాటు లేదు. జనసేన పార్టీని ఎందుకు నమ్మాలో చెప్పలేని దిక్కుమాలిన స్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నారంటూ మంత్రి దాడిశెట్టి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం చేపట్టబోతుంది అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. ఈ సర్వేలు కానీ ప్రజల తాలూకు పల్స్ కానీ తెలుసుకున్న మీరు మీ రాజకీయాలు ఏ విధంగా తుచ్చమైన రాజకీయాలు చేస్తూ మీరు కాలం వెళ్ళదీస్తున్నారు. ఒక మాట నేను చెప్తున్నాను, నువ్వు ఒక స్టాండ్ మీద నువ్వు నిలబడగలవా దత్తపుత్రుడా లేదా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను అడుగుతున్నాను. నేను 2001లో నువ్వు పెప్సీ డ్రింక్ యాడ్ చేసేవాడు. నువ్వు పెప్సీ డ్రింక్ యాడ్ చేస్తున్నావని చెప్పేసి చంద్రబాబు నాయుడు వర్గం అంతా ఆ డ్రింక్ను బాయ్కాట్ చేసిన పరిస్థితి మేము చూసాం. అదేవిధంగా గౌరవ చిరంజీవి గారు థమ్సప్ డ్రింక్ యాడ్ చేస్తే అదే వర్గం ఆ డ్రింక్ను బాయ్కాట్ చేసిన పరిస్థితులు మేము చూసాం. ఈ రాష్ట్రంలో అంత గజ్జితో కొట్టుకుని చంద్రబాబు నాయుడిని నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఈరోజు నీకు ప్యాకేజ్ ఇవ్వడం అయిపోతే, నీతో పని పూర్తి అయిపోతే ఈ ఎల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు పుత్రుడు కానీ నిన్ను గొడ్లెప్పి రోడ్డు మీద కూర్చోబెడతారు. ఒక్కటైతే నేను చెప్పదలుచుకున్నాను, నువ్వు వ్యక్తిగతమైన ద్వేషం అసూయతో రగిలిపోయి జగన్ అన్న మీద రగిలిపోయి నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నావు. దయచేసి ఆ ద్వేషం అసూయని సరిచేసుకుని పచ్చ కళ్ళుతో కాకుండా నీ కళ్ళుతో ఈ రాష్ట్ర ప్రజల మనసుల్లో ఏముందో ఒకసారి చూస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో వరదలు వచ్చినా వర్షాలు వచ్చినా ప్రకృతి విపత్తులు ఏమొచ్చినా ప్రజల మధ్యలో ఉండి ప్రజలతోనే మేము మమేకమై ప్రజల కోసం పనిచేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఓర్వలేకపోతున్నారని, అందుకే అభివృద్ధి అని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. బుధవారం ఉదయం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. అభివృద్ధిని అడ్డుకునేందుకే శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. గతంలో అవకాశం ఇచ్చిన ఆయన ఏం చేయలేకపోయారు, కానీ ఇప్పుడు మేం ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం, వనరుల్ని గుర్తించి రాష్ట్రానికి దేశ విదేశాలకు ప్రమోట్ చేస్తున్నాం, అయినా కూడా భరించలేక ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఇచ్చిన మాటలకు, చేసిన ఎంఓయూలకు పొంతనే లేదని విమర్శించారు మంత్రి అమర్నాథ్. మాట సంస్థ ప్రతినిధులు చెప్పినటువంటి విషయాన్ని కూడా మీకు తెలుగులో చెప్పింది, ఇంగ్లీష్లో చెప్పింది, అర్థం కాకపోతే ఎలా మీకు? ఎందుకు ఏం చేసినా సరే మేమే చేసాం. ఈయన అంటాడు నిన్న మాట్లాడుతూ మేము 1000 కోట్లు పెట్టుబడులు ఉన్నటువంటి కంపెనీలు, 1000 కోట్లు పెట్టుబడులు పెట్టేటువంటి కంపెనీలని 100లో తీసుకొచ్చామని అంటాడు లోకేష్. 100 కోట్లు పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలు 1000లో తీసుకొచ్చామని చెప్తున్నాడు. అసలు 1000 కోట్లు పెట్టినటువంటి ఇండస్ట్రీస్ని అలా ప్రారంభోత్సవం చేయడానికి మా నాన్నకి అసలు సమయం ఉండేది కాదని చెప్తున్నాడు. అబ్బా ఎంత అమాయకుడిగా మాట్లాడుతున్నాడు. చెప్పనండి పోనీ, ఆ 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి కంపెనీలు ఇన్ని ఉన్నాయి, 100 కంపెనీలు అన్నాడు కదా, ఓ 100 కంపెనీలు వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. 100 కోట్లు పెట్టుబడులు పెట్టినటువంటి కంపెనీలు 1000 పైన ఉన్న 1000లో ఉన్నాయన్నాడు, రిలీజ్ చేయమన్నాడు లిస్టు. రిలీజ్ చేసి ఇదిగో మా సమయంలో 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టినటువంటి సంస్థలు ఇగో ఇన్ని 100లాది సంస్థలు వచ్చాయి, 100 కోట్ల రూపాయలు పెట్టినటువంటి సంస్థలు ఇగో ఇన్ని 1000లాది మంది పెట్టుబడిదారులు వచ్చారని చెప్పి రిలీజ్ చేయమన్నాడు ప్రజలకి. ఈరోజు మీకు మీ తండ్రి మీ చంద్రబాబుకేమో ఆయన మతి తప్ప ఆయన మాట్లాడుతున్నాడు, నువ్వేమో బాడీ లాస్ కోసం అని చెప్పి, వెయిట్ లాస్ కోసం అని చెప్పి మైండ్ లాస్ చేసుకుని వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు.
రోజు నోటికొచ్చినటువంటి మాటలు ఏది కుంభకోణం ఉంది వారం రోజుల కుంభం మళ్ళీ ముహూర్తం అయింది ఏదో అంటే మంగళవారం అన్నాడట నిన్న మంగళవారం అని చెప్పి చెప్పలేనట్టుంది కుంభకోణం వారం రోజుల్లో కుంభకోణాన్ని బయట పెడతాను ఏం పెడతావు నువ్వు బయటికి కేవలం విమర్శలు చేసి ప్రభుత్వాన్ని అసలు వాస్తవంగా ఈ వీలికి తండ్రి కొడుకులు ఇద్దరికి ఈ రాష్ట్రంలో మేము అధికారంలో ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 26 నుంచి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు దేవస్థానం ఈవో ఎస్ లవన్న ప్రకటనలో తెలిపారు శ్రీశైల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు స్థానికులు వ్యాపారులు హోటళ్ల నిర్వాహకులు మొదలైన వారంతా దేవస్థానానికి పూర్తి సహకారం అందించాలని అధికారులు కోరారు ప్లాస్టిక్ కవర్ల వినియోగం బదులు ఇతర ప్రత్యామ్నాయాలు కాగితపు కవర్లు వస్త్రంతో తయారు చేసిన సంచులు జూట్ బ్యాగ్స్ మొదలైన వాటిని వినియోగించాలని ఆలయ ఈవో ఎస్ లవన్న సూచించారు ఎవరైనా క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ కవర్లను వినియోగించినట్లు దేవస్థానం దృష్టికి వచ్చిన ఎడల తగు జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు ఏది ఏమైనా శ్రీశైల క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా మార్చేందుకు అధికారుల ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టేరు శ్రీ వేణుగోపాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆగస్టు 15 వేడుకల్లో భాగంగా తోటి విద్యార్థులతో ఉపాధ్యాయులతో కలిసి వేడుకలకు సిద్ధమవుతున్న 10వ తరగతి విద్యార్థి బేతి బన్నీను విచక్షణారహితంగా కొట్టిన వై రవీంద్ర బయాలజీ టీచర్ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళ్తే పెనుమంట్ర మండలం మార్టేరు గ్రామంలో శ్రీ వేణుగోపాల జిల్లా పరిషత్ పాఠశాలలో బేతి బన్నీ 10వ తరగతి చదువుతున్నాడు నిన్న ఆగస్టు 15 కావడంతో ఉపాధ్యాయులు తోటి విద్యార్థులతో కలిసి స్కూల్ ఆవరణలో ఏర్పాట్లు చేస్తుండగా బయాలజీ టీచర్ వై రవీంద్ర తనను అకారణంగా కొట్టడంతో ఎందుకు కొట్టారు అని ప్రశ్నించిన విద్యార్థిని అపోద్రిక్తుడైన టీచర్ విచక్షణారహితంగా కొట్టడంతో విద్యార్థి కళ్ళు తిరిగి పడిపోయాడు మిగిలిన ఉపాధ్యాయులు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా పిల్లల్ని ఈ విధంగా కొడితే చనిపోయే ప్రమాదం ఉందని డాక్టర్ హెచ్చరించారు బీసాయి నేను 10th క్లాస్ చదువుతున్నాను శ్రీ వేణుగోపాల జిల్లా ఉన్నత పాఠశాలలో మా అన్నయ్య బేది బన్నీ మా అన్నయ్య కూడా 10th క్లాస్ చదువుతున్నాడు సార్ వచ్చి నన్ను అడిగారు మీ అన్నయ్య అక్కడ ఉన్నాడని అడిగారు సార్ సార్ పేరు రవీంద్ర సార్ సార్ ఎన్ఎస్ బయాలజీ సార్ అడిగారు సార్ అడిగితే మా అన్నయ్య అక్కడ డెకరేషన్లో అక్కడ ఉన్నారు సార్ అంటే దాని తర్వాత నన్ను అడిగారు మీ అన్నయ్య నేను అడిగాను సార్ మీ అన్న నేను అడిగాను సార్ మా అన్నయ్య ఎంత తప్పు చేశారంటే బాంబులు ఇసరాని అని చెప్పారు సార్ బాంబులు వేసాను మీ బాంబులు అయింది ఏం తేలేదు సార్ మా అన్న బాంబులు వేసడం నేను సార్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగారు సార్ అడిగితే సరే అని చెప్పేసి మీ అన్నయ్య అంటే అదిగోండి సార్ అక్కడ మ్యాట్స్ చదువుతున్నాడు అని చెప్పి అంటే అక్కడ మ్యాట్స్ చదువుతాను సార్ శ్రీ వేణుగోపాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెగ్గిపూడి మార్టేరు ప్రధాన ఉపాధ్యాయులైన సిఎస్ శివజ్యోతిని మాట్లాడుతున్నానండి 15 ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థులందరూ కూడా పాల్గొన్నటువంటి సమయంలో పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఎన్ఏటి రవీంద్ర అనేటువంటి బయాలజీ అసిస్టెంటు బేతి బన్నీ అనేటువంటి విద్యార్థిని చాలా తీవ్రంగా కొట్టారు ఆ విద్యార్థి మరియు ఆ విద్యార్థి క్లాస్మేట్స్ అందరూ కూడా వచ్చి నాకు కంప్లైంట్ చేసి ఉన్నారు సదరు ఉపాధ్యాయుడిని నేను పిలిచి ఇలా దండించడం సరికాదు అనేటువంటిది నేను చెప్పి ఉన్నాను మరి ఆ విద్యార్థికి కొంచెం తీవ్రమైనటువంటి ఇబ్బంది కలగడం వలన మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు ఆ హాస్పిటల్కి ఒకసారి పక్కనే పిహెచ్సి ఉన్నట్లయితే ఆ పిహెచ్సికి తీసుకెళ్ళి ప్రథమ చికిత్స చేయించారు మరి ఈరోజు ఆ విద్యార్థి యొక్క సంరక్షణ అయినటువంటి వాళ్ళ బావగారు వాళ్ళు వచ్చి మరియు కొంతమంది పెద్దలు ఈ పూర్వ విద్యార్థులు వచ్చి నాకు కంప్లైంట్ చేసి ఉన్నారు మరి అదే సమయంలో మా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తిరుపతి ఎంపీ గురుమూర్తి వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం వీరికి రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు
రాష్ట్రంలోని వివిధ సంక్షేమ పథకాల ద్వారా నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే జగన్ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక 40వ వార్డులో కౌన్సిలర్ రావులకొల్లు అరుణ, వైసీపీ ఇన్ఛార్జ్ రావులకొల్లు నాగేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సందర్భంగా వార్డులో ఉన్న అంగన్వాడీ సెంటర్లను తనిఖీ చేసి విద్యార్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వారికి సరైన భోజనం, వసతి, చదువుకునేందుకు అవసరమైన వస్తువులు, భోజన సదుపాయాలు వాటిపై ఆరా తీశారు. ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలని, వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీ సెంటర్లను మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అనేక చర్యలు చేపడుతున్నాడని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయ శాఖ మంత్రి మురళీధరన్ అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా పోర్టు కళావాణి ఆడిటోరియంలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. పథకాలు అందుతున్న తీరును లబ్దిదారులతో మాట్లాడి తెలుసుకున్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించే ప్రయత్నం ప్రధాని మోదీ చేస్తున్నారని మంత్రి మురళీధరన్ తెలిపారు. యువతకు విద్యతో పాటు నైపుణ్యం అవసరమని మోదీ ప్రభుత్వం సబ్కా సత్ సబ్కా వికాస్ పేరుతో ఆ దిశగా ముందుకు వెళ్తున్నారని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది స్వతంత్ర సమరయోధులను మోదీ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారని తెలియజేశారు. సాగర్మాల ప్రాజెక్టు క్రింద విశాఖ పోర్టును అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. The country, every Indian, including all of you, we celebrated the 75 years of India's independence yesterday. We hoisted flags tricolor on our own houses. India's freedom was won by the sacrifices of hundreds of martyrs. Many people had to lay down their lives for attaining the freedom. But the country didn't know many of them. There were many heroes who were unsung, unknown. It is the effort of the Prime Minister, Sri Narendra Modi ji, which has brought such people into the limelight. Very recently, the Prime Minister came over to a place very close to this place, where the statue of Alluri Sitarama Raju was unveiled, and the whole country, the whole world knew about Alluri Sitarama Raju. After 75 years of India's independence, when the Prime Minister came and unveiled the statue of Alluri Sitarama Raju, we all Kollywood lo Rajinikanth dashabdaluga superstar ga velugondutunnaru. Ee birudu aayanaku maatrame sontam. 1975లో దర్శకుడు కె బాలచందర్ చిత్రం అపూర్వ రాంగంగల్ ద్వారా రజనీకాంత్ నటుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రంతో శివాజీరావు గైక్వాడ్ రజనీకాంత్గా మారారు. ఆరంభంలో ప్రతినాయకుడి పాత్రలు పోషించిన రజనీకాంత్ ఆ తర్వాత కథానాయకుడిగా మారి భారతీయ సినీ చరిత్ర పుటాల్లో తనకంటూ ప్రత్యేక పేజీని రచించుకున్నారు. ఇప్పటికీ రజనీకాంత్ చిత్రం వస్తుందంటే అభిమానుల్లో ఆనందహేళ మొదలవుతుంది. తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్
ఇలా పలు భాషల్లో నటించి తనదైన ముద్ర వేసుకున్న రజనీకాంత్ నటుడుగా 47 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. దీంతో సినీ ప్రముఖులు అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మధుర క్షణాలను రజనీకాంత్ కుటుంబ సభ్యులు మంగళవారం ఇంట్లో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఆయన సతీమణి లతా రజనీకాంత్ పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఆ ఫోటోలను రజనీకాంత్ కూతురు సౌందర్య సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అందులో ఆమె పేర్కొంటూ, నాన్న మాటల్లో వర్ణించలేని భావం మీరు, మీకు వీరాభిమానిని నేను, మీరు మా కుటుంబ సూపర్ స్టార్ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం రజనీకాంత్ జైలర్లో నటిస్తున్నారు. ఇది ఆయనకు 169వ చిత్రం కావటం విశేషం. భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా రవిశాస్త్రి మంచి పనితీరు కనబరిచాడు. ఆయన హయాంలో జట్టు చాలా విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాలో వరుసగా టెస్ట్ సిరీస్లను గెలవటంతో పాటు మొట్టమొదటి టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు కూడా చేరుకుంది. కోచ్గా ఉన్న సమయంలో శాస్త్రి జట్టుకు దూకుడు నేర్పించాడు. అయితే కోచ్గా ఉన్న సమయంలో శాస్త్రి రెండు విషయాల్లో మాత్రం ఆటగాళ్లను అస్సలు ఉపేక్షించేవాడు కాదని సీనియర్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ వెల్లడించాడు. శాస్త్రి తనకు నచ్చని నిర్దిష్ట వేగంతో బ్యాటింగ్ చేయకున్నా నెట్ ప్రాక్టీస్కు భిన్నంగా మ్యాచ్లో ఏమైనా చేసినా ఆటగాళ్ల పట్ల అసహనం వ్యక్తం చేసేవాడని తెలిపాడు. తాను జట్టు నుంచి ఏమి కోరుకుంటున్నాడో, జట్టు ఎలా ఆడాలో శాస్త్రికి బాగా తెలుసు. కానీ వైఫల్యాలను సహించేవాడు కాదు. ఆయన ఎల్లప్పుడూ ఆటగాళ్లను బాగా ఆడేందుకు ప్రోత్సహించేవారని కార్తిక్ చెప్పాడు. శాస్త్రి కోచ్గా తన ప్రతిభను నెరవేర్చాడని, ఆశించిన దానికంటే చాలా మెరుగ్గా పనిచేశాడని తెలిపాడు. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. వరుస లాభాలతో సెన్సెక్స్ 60,000 స్థాయిని దాటేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 5 తర్వాత సెన్సెక్స్ మళ్లీ ఈ స్థాయికి చేరడం గమనార్హం. సెన్సెక్స్ 282 పాయింట్లు ఎగిసి 60,124 వద్ద, నిఫ్టీ 79 పాయింట్ల లాభంతో 17,904 వద్ద పటిష్టంగా ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాలతో కలకలలాడుతున్నాయి. అటు డాలర్ మారకంలో రూపాయి 43 పైసలు ఎగిసి 79.31 వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ ఆర్థిక మందగమన ఆందోళనల మధ్య మంగళవారం బ్రెంట్ క్రూడ్ ధరలు 3% పడిపోయి బ్యారెల్ 92 డాలకంల పడిపోవడంతో 6 నెలల కనిష్ట స్థాయి నుండి మార్కెట్ కొంత కోలుకుంది. విదేశీ మూలధన ప్రవాహం కరెన్సీ, దేశీయ ఈక్విటీ మార్కెట్లకు ఊతమిస్తోంది. గత 4 వారాల్లో దాదాపు 11% లాభపడటం వల్ల 2022లో బెంచ్ మార్క్ నష్టాలన్నింటినీ తిరిగి సాధించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ లో ఘోర బస్సు ప్రమాదం, సుమారు 20 మంది అక్కడికక్కడే సజీవ దహనం. కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన గులాం నబీ ఆజాద్, ప్రచార కమిటీ చైర్మన్ గా ఆజాద్ నియామకం అయిన గంటల వ్యవధిలోనే ఆ పదవికి రాజీనామా చేసిన ఆజాద్. జమ్మూకాశ్మీర్లో మంగళవారం ఘోర ప్రమాదం, పహల్గాం వద్ద నదిలోయలో పడిపోయిన ఐటీబీపీ సిబ్బందితో కూడిన బస్సు. సీఎం జగన్ కలిసిన పూతలపట్టు ఎమ్మెల్యే కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన ఎంఎస్ బాబు కాణిపాకం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ మోహన్ రెడ్డి. విశాఖలో కేంద్ర విదేశీ వ్యవహారాల సహాయక శాఖ మంత్రి పర్యటన, పోర్టు కళావాణి ఆడిటోరియంలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మురళీధరన్. భారీ లాభాలతో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు, వరుస లాభాలతో 60,000 స్థాయిని దాటేసిన సెన్సెక్స్. ఇది వాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.